హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో అనదర్ ఇగ్నిషన్ ప్లాట్ఫామ్ ఐడియో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చెప్తున్నాం. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి 2Crazy. సో ఈ 2Crazy NFTs ప్లాట్ఫామ్ ఏంటి, దీని గురించి అన్ని డీటెయిల్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు వీళ్ళ పెయిడ్ ఇగ్నిషన్లో వీళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి ఐడియో కండక్ట్ చేస్తుంది ఆన్ 21st of June. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్ చూడండి. అంతకన్నా ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ఇచ్చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, 2Crazy ప్లాట్ఫామ్ ఏంటో డిస్కస్ చేద్దాం సింపుల్ టర్మ్స్లో. మీరు వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో చూసి మొత్తం చదివితే మీకు ఏం అర్థం అవ్వదు. సో అందుకే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 2Crazy అనేది ఒక ఈ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. బట్ అనదర్ వేరే ఈ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్తో దీనికి డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్. దెన్ దాని తర్వాత ఏంటంటే, ఇందులో NFTs కూడా ఉన్నాయి. సో NFTs బేస్డ్ ప్లాట్ఫామ్. సో ఈ NFTs అదర్ NFTs ఏం డిఫరెన్స్ ఉంది? సో ఈ రెండు డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. సో మనం చాలా రోజుల కింద చూసుకున్నట్లయితే, మనం వీడియో గేమ్స్ ఆర్ ఈ స్పోర్ట్స్ ఆడుతున్నట్లయితే, జస్ట్ మనం విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అది ఒక మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ కూర్చొని సండేస్లో కూర్చొని ఆడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు 2020, 2021, సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఇవాల్వ్ అయ్యాయి. సో ఈ స్పోర్ట్స్ గేమింగ్ అనేది మీరు యూట్యూబ్లో వెళ్ళి చూస్తే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తున్నారు ఎవ్రీ సింగిల్ డే. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేది బిగ్గర్ పిక్చర్ అయింది. సో దీంట్లో ఏంటంటే, గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా ఆడటమే కాదు, వాళ్ళు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ చేస్తారు, ట్విచ్ లైవ్ స్ట్రీమ్స్ చేస్తారు, అట్లాంటి లైవ్ స్ట్రీమ్ చేసి వాళ్ళ లైఫ్ ఎర్నింగ్స్ అనేది దాంట్లోనే ఎర్న్ చేస్తున్నారు. సో దట్ ఈస్ బికమ్ ఫుల్ టైమ్. సో ఇట్లాంటి ఈ స్పోర్ట్స్ సినారియోలో, సో వీళ్ళు 2Crazy వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఒక కంప్లీట్ న్యూ NFTs తీసుకొని వస్తున్నారు. సో నార్మల్ NFTs మీకు నార్మల్గా ఒక ఇమేజ్ అనేది వస్తుంది. సో వీళ్ళ నాన్ ఫంజిబుల్ టోకన్స్తో మనం ఏం చేయొచ్చు అంటే, ఒక్కొక్క నాన్ ఫంజిబుల్ టోకన్కి డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సో ఆ ప్యాకేజెస్లో ఏం ఆపర్చునిటీస్ ఉంటాయంటే, సో మీ ఫేవరెట్ ప్లేయర్స్తో మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీరు వాళ్ళతో గేమ్ ఆడొచ్చు అనమాట. సో అది వన్ బిగ్ థింగ్. సో ఇప్పుడు చాలామంది ఉంటారు, సో చాలామంది న్యూ యూట్యూబర్స్ ఎవరైతే పబ్జీ గేమ్ స్ట్రీమర్స్ ఉన్నారో, ఫోర్త్ నైట్ స్ట్రీమర్స్ ఉన్నారో, వాళ్ళకు ఇనిషియల్గా వ్యూస్ రావాలంటే ఈదర్ అదర్ యూట్యూబర్స్ వాళ్ళని ప్రమోట్ చేయాలి, ఆర్ షౌట్అవుట్ ఇవ్వాలి, ఆర్ వాళ్ళతో ఆన్లైన్లో గేమ్ ఆడాలి. సో వాళ్ళతో ఆన్లైన్లో గేమ్ ఆడాలంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ జాబ్. సో దాంట్లో వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ పేమెంట్స్ అవన్నీ ఉంటాయి. సో దాని బదులు సింపుల్గా 2Crazy ప్లాట్ఫామ్లోకి వచ్చేసి 2Crazy వాళ్ళు NFTs క్రియేట్ చేస్తారు, ఆక్షన్లో పెడతారు, యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్. సో దాని తర్వాత వన్స్ మీ ఆర్డర్ ప్లేస్ అయితే ఆ పర్టికులర్ NFT వచ్చేసి కంప్లీట్లీ మీదే అయిపోతుంది. సో దాన్ని అప్పుడు మీరు ఆ NFTని రిడీమ్ చేసుకొని ఈచ్ NFTకి ఒక ఫీచర్ ఉంటుంది. సో ఈ స్పెసిఫిక్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్తో మీరు లైవ్ గేమ్ ఆడొచ్చు, విత్ ఆర్ అపోజిషన్లో ఆడొచ్చు అని చెప్పి ఉంటుంది. సో కావాలంటే మీ ఆ NFTని కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో సెల్ కూడా చేయొచ్చు అనమాట. సో అది కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. సో ఇప్పుడు ఏంటంటే, సింపుల్గా చెప్పాలనుకుంటే, మీకు Fortnite తెలిసి ఉంటే, Fortnite ఇంటర్నేషనల్ ఫేమస్ ప్లేయర్ వచ్చేసి నింజా యూట్యూబ్లో ఉన్నాడు, ట్విచ్లో కూడా ఉన్నాడు. సో ఇట్లాంటి NFTs మీరు డైరెక్ట్గా నింజాతో లైవ్ స్ట్రీమ్ ఆన్ హిజ్ ఓన్ ట్విట్టర్ ఆన్ హిజ్ ఓన్ యూట్యూబ్ ఆర్ ట్విచ్ ప్లాట్ఫామ్లో మీరు వాళ్ళతో గేమ్ ఆడి కాంపిటీషన్ కూడా ఆడొచ్చు. సో మేబీ ఇది లైఫ్ చేంజింగ్ అవ్వచ్చు. ఎందుకు లైఫ్ చేంజింగ్ అంటే, మేబీ మీరు నింజా కన్నా మంచిగా ప్లేయర్ అనుకుంటే వాళ్ళతో ఆడి ఆన్లైన్లో వాళ్ళతో గెలిచి మీకు కూడా అప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో నాట్ ఓన్లీ నింజా, మేబీ ఇండియాలో తీసుకున్నట్లయితే క్యారీమినాటితో కూడా మేబీ మీరు పబ్జీ ఆడే ఛాన్స్ వస్తుంది. సో వన్స్ ఇండియాలో పబ్జీ లాంచ్ అవ్వగానే, సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ అన్నీ వీళ్ళు 2Crazy ప్లాట్ఫామ్ వాళ్ళు త్రూ NFTs క్రిప్టో స్పేస్లో తీసుకొస్తున్నారు. సో అది సింపుల్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. సో ఐ థింక్ మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను 2Crazy ప్లాట్ఫామ్ ఏంటి అనే. సో వెబ్సైట్లో వెళ్తే మీ కాన్సెప్ట్ ఏం అర్థమవుదు. సో అందుకే సింపుల్గా చెప్పాను. సో దీనిలో వాట్ మేక్స్ 2Crazy డిఫరెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో దీనిలో నార్మల్ NFTs పాటు దాని కింద మీకు ఒక బేస్ ప్యాకేజెస్ అని ఉంటాయి. సో సర్టెన్ యూట్యూబర్స్ ఆర్ ట్విచ్ ప్లేయర్స్తో మీరు లైవ్గా వాళ్ళతో టీమ్గా ఆడొచ్చు, ఆర్ అపోజిషన్లో కూడా ఆడొచ్చు అనమాట. సో దెన్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ రివార్డ్ ప్రోగ్రామ్. సో రివార్డ్స్ కూడా ఉంటాయి దీనిలో మీరు ప్లేయింగ్ గేమ్ ప్లేకి. దాని తర్వాత పేమెంట్ గేట్వే బోత్ మీరు దీంట్లో క్రిప్టోతో ఆర్ డైరెక్ట్ ఫియట్ కరెన్సీస్తో మీరు ఇందులో 2Crazy ప్లాట్ఫామ్ టోకన్స్ బై చేయొచ్చు. సో దీంట్లో ఏం బిడ్స్ వేస్తున్నా కూడా అవన్నీ 2Crazy టోకన్స్తోనే బిడ్ వేయాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ గైస్. సో దీని కంప్లీట్ టోకన్ ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే టోటల్ సప్లై వచ్చేసి 500 మిలియన్ టోకన్స్. ఇనిషియల్లీ 1 టోకన్ వచ్చేసి లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి $0.04. అండ్ టోకన్ జనరేషన్ ఈవెంట్లో వీళ్ళ వెబ్సైట్ ప్రకారం అరౌండ్ 320K మార్కెట్ క్యాప్. సో నాకు తెలిసి అది హై అయ్యిండొచ్చు. సో మేబీ ప్లాట్ఫామ్ ఐడియో ప్లాట్ఫామ్ అనౌన్స్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ కూడా అయిండొచ్చు. సో ఇది కంప్లీట్ టోకన్ ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే, సో దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గేమ్ ప్లే ఆడొచ్చు, విన్ అయిన తర్వాత
విన్ అయిన తర్వాత మీకు రివార్డ్స్ అనేది కూడా 2Crazy రూపంలో రివార్డ్ వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎన్ఎఫ్టీస్ కాకుండా నార్మల్ గేమ్ ప్లే కూడా ఆడొచ్చు. దాంతోపాటు వీళ్ళ వెబ్సైట్ ఆల్రెడీ ఒక క్యాసినో వెబ్సైట్ కూడా ఉంది, సో అది కూడా వాళ్ళ ఓన్ 2Crazy ప్లాట్ఫామ్ వెబ్సైట్. సో దాంట్లో కూడా చాలా మల్టిపుల్ గేమ్స్ ఉన్నాయి, సో అవి కూడా ఆడొచ్చు అనమాట. సో దెన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు టోకెన్ సెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో టోకెన్ సెల్ వచ్చేసి ఇగ్నిషియన్ ప్లాట్ఫామ్ పైన జరుగుతుంది ఆన్ 21st of June. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ వైట్ లిస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో వైట్ లిస్టింగ్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర అట్లీస్ట్ 1000 పెయిడ్ టోకన్స్ ఉండాలి. సో పెయిడ్ టోకన్స్ ఉంటే మీరు ఇందులో వైట్ లిస్టింగ్ ఫామ్ సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ మీరు వైట్ లిస్ట్ అయితే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసి మీరు టోకెన్ సెల్ లో బై చేయొచ్చు. సో ఇందులో ఎలా బై చేయాలో తెలియకుంటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ లో ప్రీవియస్లీ మల్టిపుల్ వీడియోస్ చేశాను ఇగ్నిషియన్ పైన, సో ఆ వీడియో చూడొచ్చు. సో వైట్ లిస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో వైట్ లిస్టింగ్ జూన్ 10th క్లోజ్ అయిపోతుంది అండ్ ఐడియో వచ్చేసి జూన్ 21st జరగబోతుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు ఐడియోలో పార్టిసిపేట్ చేసేటప్పుడు చూడాల్సింది ఏంటంటే వెస్టింగ్ షెడ్యూల్. సో ఓన్లీ 50% ఆఫ్ ద టోకన్స్ వచ్చేసి లిస్టింగ్ టైంలో రిలీజ్ అవుతాయి. దాని తర్వాత మిగిలిన 50% వచ్చేసి ఆఫ్టర్ వన్ మంతే మీకు అన్లాక్ అవుతాయి. సో అది కూడా మైండ్లో పెట్టుకొని అన్నీ ఓకే ఉంటే అప్పుడే మీరు ఇందులో టోకన్స్ ఎల్లో పార్టిసిపేట్ చేయండి. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ 2Crazy ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ ఐడియో అండ్ ఇట్స్ కంప్లీట్ ప్రోడక్ట్ ఓవర్వ్యూ. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అనిపించినా, ఛానల్ కొద్దిగా వచ్చినట్లయినా, వీడియో నచ్చినట్లయినా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్ స్క్రీన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.